కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తుంది యావత్ ప్రపంచాన్ని ఇటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు అటు ఇటు ఉద్యోగులు కానివ్వండి అటు యాజమాన్యం కానివ్వండి చాలా అంటే హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి ఒక రకంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో ఎందుకంటే ప్రశాంతంగా ఇంటి దగ్గర పని చేసుకుంటున్నారు ఆఫీస్ కన్నా ఇక్కడే ఎక్కువ మంచి అవుట్పుట్ వస్తుంది అని కూడా ఫీల్ అవుతున్న పరిస్థితి అందుకే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ టైమ్ను కూడా పొడిగించుకుంటూ పోయారు ఖచ్చితంగా డిసెంబర్ వరకు వర్క్ ఫ్రమ్ హోమే తర్వాత పరిస్థితిని బట్టి డెసిషన్ తీసుకుంటామని కొన్ని కొన్ని సంస్థలు అయితే ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే ఇక్కడ నుంచి ఆఫీస్లో ఉద్యోగస్తులను కొనసాగించి మిగిలిన వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలి ఫిక్స్డ్గా అనేది కూడా నిర్ధారించాలి ఎందుకంటే సంబంధ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టుకున్నారు కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి ఇంకా అదే కంటిన్యూ చేయాలని ఆలోచనలో కూడా ఉన్నారు అయితే ఇటువంటి టైంలో అంతా బాగుంది ప్రశాంతంగా ఎక్కడున్న వర్క్ అయితే నడిచిపోతుంది అనుకుంటున్న టైంలో ఒక అతిపెద్ద బాంబ పేలింది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులందరూ కూడా షాక్ తినే పరిస్థితి ఎదురైంది దానికి కారణం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులే ఇప్పుడు ఎక్కువగా ట్యాక్స్ పే చేయాలి అనే ఒక కొత్త నిబంధన తెర మీద తీసుకురావడం దానికి సంబంధించి కారణాలు కూడా లేకపోలేదు ఎందుకంటే ఇప్పటికే చాలామంది చాలా కంపెనీ ఉద్యోగులు అయితే కొన్ని కంపెనీలు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చి జీతాల్లో కోతలు విధిస్తున్నారు దాంతో కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అయితే ఇప్పుడు ఎక్కువ ట్యాక్స్ వాళ్లే కట్టాలి అనే అంశం తెర మీదకి రావడం కూడా కాస్తంత ఆందోళన రేకెత్తించే అంశం ఎందుకు అంటే మామూలుగా ఉద్యోగుల వేతన ప్యాకేజీలకు సంబంధించి కొన్ని ఎలవెన్స్లు ఉంటాయి అంటే ఫ్యూయల్ రీఎంబర్స్మెంట్ అని లేదంటే ఎక్స్పెన్సెస్ కన్వేన్స్ ఇంకా ఇలా చాలా అన్నమాట ఇప్పుడు వా అవన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి అవన్నీ వాళ్ళకి ఉండవు కాబట్టి దాని మీద పన్ను చెల్లించాలి అనేది ఎందుకు అంటే దేశంలో చాలా ప్రాంతాల్లో స్థానిక సంస్థలు అలాగే ట్రావెల్స్ మీద కంప్లీట్గా నిషేధం ఆల్రెడీ విధించారు కాబట్టి అలవెన్స్ల మీద పన్ను ప్రయోజనాలు ఖర్చు పన్ను ప్రయోజనాలు అనేది ఈ అలవెన్సులు ఇవన్నీ ఖర్చు చేసినప్పుడు మాత్రమే వర్తిస్తాయి ఇప్పుడు వీళ్ళు ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి ఈ అలవెన్స్లను పెద్దగా ఖర్చు చేయరు ఖర్చు చేయరు కాబట్టి ఈ అలవెన్స్లకు సంబంధించిన పన్ను అయితే చెల్లించాలి ఇప్పుడు ప్రభుత్వానికి అదే తన తీసుకొచ్చారు లేదంటే అవన్నీ పన్ను పరిధిలోకి వస్తాయి ఖచ్చితంగా అలవెన్సులు ఇప్పుడు చెల్లించట్లేదు కాబట్టి ఖర్చు చేయట్లేదు కాబట్టి ఎటువంటి పన్ని ప్రయోజనాలు కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులకు అందవు అనేది అంటే ఈ ప్రభావం ఎవరి మీద పడుతుంది అంటే ఐదు లోపు శాలరీ ప్యాకేజ్ ఉన్న ఉద్యోగుల మీద ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంటుంది అంటే ఏదో ఇప్పటివరకు హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేస్తున్నాం నిజంగానే ఈ ఖర్చు లేకపోయినా సరే మనకి అలవెన్సులు టీఏడీఏలు ఇవన్నీ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయిన అందరికీ కూడా ఇప్పుడు ఒక రకంగా షాక్ ఇచ్చే అంశమే అలాగే పన్ను చెల్లింపు అందరూ కూడా ఎల్టీఏ క్లెయిమ్ చేసుకోవడానికి కూడా చాలా తక్కువ కాలం అందుబాటులో ఉంది పన్ను భారం పెరిగిన కారణంగా ఇంటి వద్దే పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవడం మంచిదే లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది భవిష్యత్తులో ఇప్పటికే జీతాల్లో కోతలతో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉద్యోగులు మరి ఈ ట్యాక్స్ మళ్ళీ కొత్తగా ఈ ట్యాక్స్ అనేది అదనపు బడ్డెన్గానే ఫీల్ అవ్వక తప్పదు దీనికి సంబంధించి మరి వాళ్ళు ఏమన్నా అర్జీ పెట్టుకుంటారా లేదంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే యాజమాన్యాలు ఎక్స్ట్రా ఈ అలవెన్స్ సంబంధించి కట్టే పన్నుకు సంబంధించి ఎక్స్ట్రా చెల్లింపులు అన్నా జరుగుపోద్దా ఏంటనేది కూడా వేచి చూడాలి కానీ కాస్తంత ఇబ్బందికరమైన అంశమే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులందరికీ కూడా ఇదే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి